వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం గోకరాజుపల్లి గ్రామంలో పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం నాయకులతో కలిసి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలను అధికారంలోకి రాగానే వైసీపీ పార్టీ నిర్వీర్యం చేసిందన్నారు. గ్రామ గ్రామాన సుమారు 6 నుంచి 7 లక్షల రూపాయలతో నిర్మించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలు శిథిలావస్థకు చేరాయన్నారు. టీడీపీ హయాంలో చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని కేవలం కక్షపూరిత వైఖరిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. గత 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని, నిరుపయోగంగా ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలను వాడుకలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ జడ్పీటీసీ అభ్యర్థి అజయ్, టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. దానికి నిరసనగా ఈరోజు ప్రోగ్రాం చేయటం జరిగింది. మరి తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేయటం జరిగింది. ముఖ్యంగా చెత్త నుండి సంపద అనేది ప్రతి గ్రామంలో కూడా తడి పొడి చెత్తను వేరు చేసి ఈ విధంగా మరి తొట్లు కానీ షెడ్స్ కానీ కట్టి ప్రతి గ్రామంలో కూడా అక్కడ నుంచి రైతులకు ఎరువులు తయారు చేసే కేంద్రంగా ఉపయోగించుకోవాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా వినూత్నంగా ఈ ఆలోచన తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా దాదాపు 6-7 లక్షలతో ఈ షెడ్స్ నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు మనం చూస్తే ఎంత ఏ విధంగా నిరుపయోగంగా ఉన్నాయో, మరి అంత మరి ప్రభుత్వ సొమ్ముని నిరుపయోగంగా చేశారు. అదేవిధంగా గ్రామాల్లో చూస్తే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేస్తారంటే రంగులు వేయటం కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయటం, మళ్ళీ దాన్ని మాఫీ చేయటానికి, అదేవిధంగా సచివాలయాలని వాటి వల్ల ఉపయోగం ఏంటో ఎంతవరకు ఎవరికి తెలియదు. రైతు భరోసా కేంద్రాలని చెప్తున్నారు, వాటి వల్ల ఉపయోగం ఏంటో కూడా తెలియదు. అవన్నీ కూడా కొత్తగా మరి నిర్మించడం జరిగింది, ఉపయోగం లేని బిల్డింగ్స్. మరి ఈరోజు ఎంతో ఉపయోగపడి ఈ చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు మాత్రం మూలం పడేయటం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు గోకరాజుపల్లిలో మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. తప్పకుండా ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అన్నీ కూడా విడుదల చేయాలి. రోడ్స్ కూడా అండి, ఎన్ఆర్ఈజిఎస్ బిల్స్ మరి గత 2 సంవత్సరాల నుంచి మరి మేము అభ్యర్థిస్తున్నాం ప్రభుత్వాన్ని, ఎవరైతే మరి ప్రతి గ్రామంలో కూడా నాయకులు కానీ కాంట్రాక్టర్స్ కానీ రోడ్స్ వేసి బిల్స్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ఆర్ఈజిఎస్ బిల్లులు వెంటనే చెల్లించాలని మరి అసెంబ్లీలో స్వయంగా వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయటం జరిగింది, బయటకు వెంటేయటం జరిగింది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. తప్పకుండా మీరు ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా పెండింగ్ బిల్స్ని విడుదల చేయాలి. ఇలా నిరుపయోగంగా ఉన్న కేంద్రాలను కూడా తప్పకుండా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తాం.